Srikala Hasteshwarani Varshika Brahmotsavalaku, Sastra Yuktanga Srikaram Chuttaru, Bhaktajana Sivanama Smarana Naduma, Bhakta Kannappa Dhvaja Rohanam, Sastra Yuktanga Kanula Panduga Jarigindi, Bhakta Agresharudu, Bhakta Kannappa Dakshina Kailasanadhuni Chinta, Toli Pooja Andukunnadu. Srikala Hasteshwarani Varshika Brahmotsavalo, Toliroju Bhakta Kannappa Dhvaja Rohananto, Brahmotsavalu Prarambhamayyayi, Senivaram Sayantram, Bhakta Kannappa Dhvaja Rohanam Sastra Yuktanga Prarambhamayindi, Tolita Srikala Hasti Alayamloni Alankara Mandapallo Kannappa Utsavamurtiki Visishta Divya Alankaralu Chesi, Podicharmadarudaina Kannappa Utsavamurtini, Mangala Vaidyalu, Mela Talala Madhya, Angaranga Vaibhavanga, Uregimpuga, Alayam Pakkane Unna Kannappa Kondapaiki Vedukaga Teesukuvellaru, Kondapaina Swamivari Alayam Vadda, Kolu Teechi, Alaya Pradhana Archakulu Veda Panditula Adhvaryamlo, Pooja కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద విశేష పూజలు జరిపి కలస జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ధ్వజస్తంభానికి నూతన వస్త్రాలు అలంకరించి నైవేద్యాలు సమర్పించి వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ భక్తజనం శివనామ స్మరణ చేస్తూ ఉంటే శ్వేతవర్ణ ధ్వజ పతాకాన్ని వేదోక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ధ్వజస్తంభానికి పూర్ణ హారతులు శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈవో పెద్దిరాజు, ఏసీ కృష్ణారెడ్డి, ఏఈఓ దానపాల్, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి, శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్, స్థానిక ప్రముఖులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీశ్వర శివః కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయః జ్ఞానప్రసవ నామవాసమేక శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రమందు ఈరోజు మాఘ బహుళ అష్టమి రోజు నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడతాయి. అందులో భాగంగా గాను ఈరోజు మొట్టమొదటిగా శ్రీ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణ నిర్వహించబడుతుంది. ఈ భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మంలో అర్జునుడు శాపం వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందినవాడు. అందువల్ల ఈ క్షేత్రానికి భక్తి ప్రాధాన్యత ఎక్కువ. మొట్టమొదటిగా శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిగా శ్రీ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణ జరిగిన పిమ్మటే శ్రీ స్వామి అమ్మవార్ల యొక్క ధ్వజారోహణ నిర్వహించబడుతుంది. భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. ఈ క్షేత్రమందు ఈ 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామి అమ్మవారు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవలసినదిగా కోరణమైనది. ఓం నమః.